అసలు ఒక టాటా పెట్టుకొని మనం తూక వేస్తే కూడా అంత బాగా చేయలేము. అంత ఈక్వల్ గా రాజమౌళి గారు చేయడం అనేది వీళ్ళిద్దరి కంటే గొప్ప నాకు తెలిసి రాజమౌళి గారే. ఎందుకంటే చిన్న పాయింట్ తీసుకొని వాళ్ళ మధ్యన చేయాలి. అంటే మనకి రియలిస్టిక్ గా ఉంది కానీ ఒక్క దగ్గర మాత్రం చిన్న గ్రాఫిక్ అనిపించింది. ఎన్టీఆర్ గారు ఆ బిల్డింగ్ పై నుంచి పరిగెత్తి వెళ్ళే దగ్గర మాత్రం చిన్న గ్రాఫిక్ అది క్లియర్ గా కనిపిస్తుంది. కానీ అయినా సినిమా అంటేనే అబద్ధం. దాంట్లో గ్రాఫిక్స్ ఉన్నాయే, లేకపోతే బొంగు ఉన్నాయే, బాసన ఉన్నది అనక ఇది నిజమా, ఇది అబద్ధమా? సినిమానే అబద్ధము, సినిమా ఒక గొన్నెల పండుగగా ఉంది. ఒక పెద్ద ఇద్దరు హీరోలు అంటే రామ్ చరణ్ అనే సినిమాను చూస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఎన్టీఆర్ సినిమాను చూసి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఎంత ఫీల్ అవుతామో మనం ఒక్కసారి ఆ సినిమా చూస్తే కానీ అనుభూతి మనం ఈజీగా చెప్పలేము. అయితే అల్లాటప్ప సినిమా కాదు. మీరు రివ్యూ అంటే మీరు కెమెరాలు పెట్టి అడిగే అంత ఈజీ కాదు. నేనేదో 3 గంటల సినిమా చూసి వచ్చి చెప్పే అంత ఈజీ కూడా కాదు. ఒక ఇద్దరు టాప్ హీరోల్ని స్క్రీన్ మీద చూపించడం అంటే అది చిన్న విషయం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా చిరంజీవి గారి డైలాగ్ ఉంది కదా, బాక్సులు భద్రమైపోతాయని. రాజమౌళి గారు బాక్స్ భద్రమైపోయారు కానీ ఆయన సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరిని ఈక్వల్గా చూపించారు. ఎక్కడ ఎవరిని తక్కువ ఎక్కువ చేయకుండా ఇద్దరికీ న్యాయం చేశారు. వీటన్నింటికంటే మించి తెలుగు ప్రేక్షకులు అందరికీ న్యాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే తక్కువ ఎక్కువ అయితే ఇప్పుడు కొట్టేసుకుంటారు, ఇక్కడ చాలా తేడా వస్తుంది. సో ఎవరు పెర్ఫార్మెన్స్ వారు చేశారు, ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చేశారు, ఎవరికి ఏమాత్రం తగ్గకుండా అంతా చాలా అద్భుతంగా తీసుకెళ్లారు. నిజంగా చెప్పాలంటే ఇద్దరిని ఎలా చూపిస్తారని మనం అనుకున్నాం, చాలా మంది అనుకున్నారు. కానీ నిజంగా గ్రేట్. ఓకే,